పట్టణం అభివృద్ధి చెందుతుంది. గూడ్షెడ్ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు, కానీ లింక్ రోడ్డు వేయకపోవడంతో వాహన చోదకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు వేరువేరుగా బ్రిడ్జీలు ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. అక్కడున్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం ఇప్పుడు అందిస్తారు. విజయనగరం పట్టణ పరిధిలోని గూడ్షెడ్ ప్రాంతం అనేది, గూడ్షెడ్ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య మనకి కనిపిస్తుంది. అయితే ఏంటంటే రహదారి సమస్య అనేది తీవ్రంగా వేధిస్తుందని మనం చెప్పవచ్చు. వర్షం పడితే చాలు ఈ యొక్క గూడ్షెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ రైల్వే బ్రిడ్జ్ అంతా కూడా వరదమయంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు దీన్ని ఒక కొలికి తీసుకురావడానికి, సమస్యను కొలికి తీసుకురావడానికి కరోనా సమయంలో, అదేవిధంగా లాక్డౌన్ సమయంలో ఒక యుద్ధ ప్రాతిపదికన గత ఆరు నెలల క్రితం ఒక అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ నిర్మాణం అయితే చేపట్టారు, కానీ అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈ గూడ్షెడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ నుంచి, అదేవిధంగా ఈ కలెక్టరేట్ ఉన్నటువంటి రోడ్డుకి, అదేవిధంగా ఈ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెంకటలక్ష్మి జంక్షన్ ఉన్నటువంటి రోడ్డుని కూడా లింక్ చేస్తూ ఒక సుమారు ఒక 100 మీటర్లు రహదారి నిర్మాణం అయితే వేయాల్సి ఉంది. కానీ ఆ రహదారి నిర్మాణం వేయకపోవడం వలన చాలా అధ్వానంగా తయారైందని చెప్పవచ్చు. వర్షం పడితే చాలు ఇదంతా కూడా బురదమయం అవుతుంది. అదేవిధంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు, చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ అసలు ప్రజాప్రతినిధులు అవనండి, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు దీన్ని పట్టించుకొని ఈ యొక్క రహదారి నిర్మాణాన్ని, ఈ యొక్క లింక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులందరూ కోరుతున్నారు. ఎంతోమంది నరకయాతనటువంటి పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం.